నూతన్కల్ గ్రామంలో మన ఊరు 30 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామాన్ని సందర్శించారు మేడ్చల్ మల్కాజ్గిరి జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ మరియు స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ వెంకటరెడ్డి. గ్రామాన్ని సందర్శించి గ్రామంలో త్వరగా అభివృద్ధి పనులు చేయాలని గ్రామ సెక్రటరీ సర్పంచ్ కి సూచించారు జాయింట్ కలెక్టర్. శిథిలావస్థకు చేరిన గృహాలను, పశువుల కొట్టాలను, పిచ్చి మొక్కలను తొలగించాలని తెలియజేశారు. ఇంకుడు గుంతలు నిర్మించాలని చెప్పారు. తదనంతరం గ్రామంలోని శివాలయాన్ని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాకుండా చేసుకునే మన చేతుల్లోనే ఉంది, కానీ అది మనం అంత ఆలోచించాం, అంత సీరియస్ అనుకోమా. నీళ్ళు అన్ని బోర్లు ఇచ్చుకోండి, తర్వాత నీరు ఫ్రెష్ వాటర్ అంటే పర్లేదు, కానీ 2 డేస్ దాటిందంటే నార్వాలు. చెప్పారు వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే మనమే అక్కడ చూపెట్టినాం, అప్పుడు ఇవన్నీ రూల్స్ లేకుండా కాబట్టి ఇక్కడ చేయాలంటే మనమే ఊరు బయట అని వాళ్ళకి చూపెట్టినాం. ఊర్లోంచి టీచర్లు అందరూ బాగా విద్యా వాళ్ళకి టీచర్లు క్వాలిఫికేషన్ రాయిస్తాను, మీ టీచర్లే రాయిస్తాను, మీ టీచర్లే సపోర్ట్గా వాళ్ళకంటే డబ్బులు నేను ఎంతమంది పిల్లల్ని మన ఊరు స్కూల్ పంపిస్తాను. కళ్ళ ముందు ఇప్పుడు సాయంత్రం గ్రామానికి వచ్చాను. ఇక్కడ 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో అటు ప్రజాప్రతినిధులు, అటు ప్రభుత్వాధికారులు అందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు, మంచి ఆదర్శంతో పనిచేస్తున్నారు. ఆ పని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వారం ఈ 30 రోజుల కొరకనే, ఈ వారం రోజుల కొరకనే కాకుండా ఇప్పుడు చేస్తున్న మంచి పని ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలి. అలాగే ఊళ్ళో ఉన్న మధ్యలో ఉన్న పెంట కుప్పలు తీసేయడం కానీ మరి చాలా అభినందనీయమైనటువంటి విషయాలు, వారి ఆరోగ్యం కొరకు, వారి గ్రామ స్వచ్ఛత కొరకు చేసుకుంటున్న విషయాలు. దీన్ని అందరూ కూడా సహకరించుకొని దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఇట్లా ప్రగతి పదంలో పోతున్నటువంటి గ్రామాలకు తప్పనిసరిగా తగిన ప్రోత్సాహకాలు లభిస్తూ ఉంటాయి. వచ్చేటువంటి కాలంలో మంచి వర్క్ చేస్తున్నారు ఈ గ్రామస్తుల్ని. ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామస్థాయి, మండల స్థాయి, స్పెషల్ ఆఫీసర్, గ్రామస్థాయి అధికారులందరినీ కూడా నేను వ్యక్తిగతంగా అందరినీ అభినందిస్తున్నాను.